अंदर की नमस्कार अंडी तेलुगु स्टोरी बुक चैनल की स्वागत विनिपिंचबो कदा तल्ली वृद्धाश्रम पड़े विदेशालक वेल्लिपोई आरु संवत्सराल तर्वात तिरिगोच्चिन कोडुक्की तल्लितंड्रुल विलुव एला तेलुसोच्चिंदी अनेदी कथ द्वारा मनं विंदामंडी। कथ पेरु मातृ देवो भव, रचिंचिन वारु కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు। మరైతే ఈ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు। మరి ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఏమండి ఇంకా అలా కూర్చున్నారేమిటి? మీ పెట్ ఎప్పుడు సర్దుకుంటారు? రేపే కదా మనల్ని ప్రతాప్ దింపేది। మళ్ళీ అబ్బాయి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అక్కర్లేని సామాన్లు అనుకొని బయటపడేస్తే అయ్యో ఇది తెచ్చుకోవడం మర్చిపోయాను అది మర్చిపోయానని బాధపడతారు। మీ బట్టలైతే నాకు తెలుసు, మిగిలిన సామాన్ల గురించి నాకేం తెలుసు అంటున్న అలివేణి వైపు వెర్రివాడిలా చూస్తున్నాడు అయోధ్య రామయ్య। అతనికి తెలుసు, కొడుకు ప్రతాప్, కోడలు సునీత, మనవడు ఆనందని తీసుకొని త్వరలో అమెరికాకి వెళ్ళిపోతున్నారు। పెద్ద కొడుకు ప్రవీణ్ భార్యా బిడ్డలతో 2 ఏళ్ల క్రితమే గల్ఫ్కి వెళ్ళిపోయాడు। అప్పటి నుంచి రిటైర్ అయిన అయోధ్యరామయ్య భార్య 2 కొడుకు దగ్గర ఉంటున్నారు। ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ప్రతాప్ రాత్రి 8 దాటితే గాని ఇంటికొచ్చేవాడు కాదు। అయోధ్యరామయ్య బయట నుంచి సరుకులు తేవడం, పిల్లల్ని స్కూల్లో దింపడం, తీసుకురావడం లాంటివి చేస్తూ ఉంటే అలివేణి ఇంట్లో వంట పని చూసుకునేది। కోడలు కూడా ఉద్యోగస్తురాలు కావడంతో భార్యాభర్తలిద్దరికీ తీరికలేని పనుండేది। ఎంత పని చేస్తున్నా సాయంకాలం అయ్యేసరికి మనవడితో కాలక్షేపంతో వాళ్ళు అలసటని మర్చిపోయి ఎంతో ఉల్లాసంగా ఉండేవారు। అలాంటిది నెల్లాళ్ల క్రితం ప్రతాప్ వాళ్ళ గుండెల్లో బండరాయి పడేలాంటి కబురు చెప్పాడు। తాము యుఎస్కి వెళ్తున్నట్లు చెప్పినప్పటి నుంచి వృద్ధ దంపతులిద్దరూ అన్యమనస్కంగానే ఉన్నారు। మేమెక్కడ ఉండాలిరా మీరు వెళ్ళిపోతే అని కొడుకుని అడిగినప్పుడు, అదే నాన్న కనుక్కుంటున్నాను, మంచి ఓల్డేజ్ హోమ్ కోసం చూస్తున్నాను అన్నాడంతే। 2 రోజుల క్రితం హైదరాబాదులో ఉండే ఓ హోమ్ గురించి చెప్పి తమని అక్కడ చేర్పిస్తున్నట్లు చెప్పగానే అలివేణి మాట ఎలాగున్నా అయోధ్యరామయ్యకి మాత్రం గుండెలు గుబేల్మన్నాయి। ఇన్నాళ్ళు స్వతంత్రంగా బ్రతికిన తాను భార్య ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఎలా ఉండగలరు? ఎంతైనా నాన్న వాళ్ల మధ్య ఉన్నట్టు ఉంటుందా? సొంత వాళ్ళని వదులుకొని దిక్కు మొక్కు లేని వాళ్ళలా ఎలా బ్రతకాలి అన్న ఆలోచన మనసుని పట్టి పీడిస్తూ ఉంటే భార్య వెర్రిదానిలా తనవి నావి సామాన్లు తీసి పెట్టెల్లో సర్దుతోంది। ఆమె కడుపులో ఏముందో బాధో కాలానికి సర్దుకుపోవడమో అర్థం కావడం లేదు అయోధ్యరామయ్యకి। కొడుకు కోడలు ఏదో పనుందంటూ ఎంబసీకి వెళ్లారు। ఓ పక్క చెమటలు తుడుచుకుంటూ పెట్టెలు సర్దుతున్న అలివేణి వైపు చూస్తూ అలివేణి అని పిలిచాడు అయోధ్యరామయ్య। ఏమిటండి అంటూ వచ్చిన భార్యని ఇలా కూర్చో అన్నట్లు చేత్తో సంజ్ఞ చేశాడు। మల్లో దోపిన చీర చెంగు తీసి సర్దుకొని భర్త పక్కనే కూర్చుంది అలివేణి। అలివేణి మన చివరి దశ ఇలా ఉంటుందని ఊహించావా అన్నదానికి వెర్రిదానిలా చూసింది అలివేణి। 18వ ఏట మా ఇంటికొచ్చావు, అత్త మామ ఆడబిడ్డలు మరుదుల మధ్య పెద్ద కోడలిగా నీ బాధ్యతల్ని నువ్వు నెరవేర్చుకున్నావు, నాకిద్దరు కొడుకుల్నిచ్చావు, సిజేరియన్ అంటే భయపడే రోజుల్లో ప్రాణాలకి తెగించి కన్నావు, ఆ పిల్లలిద్దరినీ ఎంతో అపురూపంగా పెంచావు, ఒకరిని డాక్టర్ని చేశాము, 2వ వాణ్ణి ఇంజనీర్ని చేశాము, వేలకి వేలు మన దేశంలోనే గడించుకుంటున్నారు, వాళ్లకొస్తున్న డబ్బుతో హాయిగా గడిచిపోతుంది కదా అంటున్న మాటల కడ్డొచ్చి, ఏమండి చూడండి రోజులు మారాయండి, మనం మన వాళ్లందరి మధ్య ఉండేవాళ్లం, పురుళ్ళకి పండగలకి సెలవులకి మన వాళ్లంతా ఇంటికొచ్చేవారు, వాళ్లంతా ఇంట్లో తిరుగుతూ సరదాగా కబుర్లు చెబుతూ ఉంటే ఎప్పుడూ పనెక్కువైందని అనిపించేది కాదండి, వాళ్ళందరికీ చెయ్యవలసింది పెట్టవలసింది పెట్టి మన బాధ్యతల్ని తీర్చుకున్నాం, అప్పుడు కాలం అలాగుండేది, రాను రాను కాలం మారింది,
పెద్దవాళ్ళు కన్నంత మందిని మనం కనలేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ధరలు పెరిగాయి, వాళ్ళ ఖర్చులు పెరిగాయి, వాళ్ళకి తీరుబళ్ళు తగ్గాయి. మనం మన పిల్లలకే కాదు వాళ్ళ పిల్లలకి కూడా చేయవలసి వస్తుంది. వాళ్ళ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. బయట చాకిరీ చేసొస్తుంది కోడలు. అందుకే నేను ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా నా శక్తి కొద్దీ చేసి పెడుతున్నాను. అది మన బాధ్యతగా అనుకుందామండి అంటూ నా భార్య వైపు చూస్తూ, బాధ్యత ఎంతకాలం ఈ బాధ్యతలు? సరే, మన బాధ్యతలు మనం నెరవేర్చినప్పుడు మన చివరి దశలో వాళ్ళ బాధ్యతలేమిటో తెలుసుకోవలసిన అవసరం వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఇంత స్వార్థపరులైతే ఎలా అంటున్న భర్తని మధ్యలోనే ఆపి, చూడండి పాపం వాళ్ళని స్వార్థపరులు అనకండి. మన కాలంలో ఆస్తుండేది, అది అమ్మి ఆడబిడ్డల పెళ్ళిళ్ళు చేశాం. మిగిలిన దాంట్లో మన వాటాలకొచ్చింది అమ్మి పిల్లల్ని ఉన్నతుల్ని చేశాం. వాళ్ళని అలా వదిలేసి ఉంటే ఇంతెంత ఉద్యోగస్తులు అయ్యేవారు కాదు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళెలా పెంచుకుందురు? నిజమే అలివేణి, పిల్లలకి పిల్లలకి అంటూ మనం ఓ చిన్నిల్లు కూడా కూర్చుకోలేదు. ఓ రెండు గదులు ఇల్లైనా ఉండి ఉంటే మన పాటికి మనం బ్రతికేవాళ్ళం. వాళ్ళు ఉద్యోగస్తులయ్యి మనల్ని ఉద్ధరిస్తారని ఆశించాం. కానీ వాళ్ళెంత స్వార్థపరులో చూడు. వాళ్ళంతటి వాళ్ళు కావడానికి కారకులెవరో ఒక్కసారన్నా ఆలోచించారా? తను, తన భార్య పిల్లలు తప్ప తనకి ఓ తల్లి తండ్రి ఉన్నారని, ఇప్పుడు ఆ ముసలాళ్ళకి ఓ అండ కావాలని ఆలోచిస్తున్నారా అంటున్న భర్తని చూస్తూ, ఏమండి మనం పెద్దవాళ్ళం, మనం బాధపడితే పిల్లలకి మంచి జరగదు. కన్నాక వాళ్ళని పెంచడం మన బాధ్యత. వాళ్ళు ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుందాం. ఎక్కడున్నా వాళ్ళు సుఖంగా ఉండాలి. మన చివరి దశ అంటారా, దేవుడే ఉన్నాడు. అన్ని దేశాల వాళ్ళు వారి భార్యాబిడ్డల్ని రాణిస్తున్నారు, తల్లిదండ్రులు రానివ్వడం లేదు. దానికి పిల్లలేం చేస్తారు? మనల్ని తీసుకెళ్ళనిస్తే పిల్లలు తీసుకెళ్దురండి అంటున్న భార్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ, కాలంతో ఎంత ఎదిగిపోయావలివేణి. ఆ కాలంలో ఇంట్లో అందరికీ చాకిరీ చేశావు, పురుళ్ళు పోసావు, పెళ్ళిళ్ళు చేశావు. ఒక్కరోజు నీ కష్టమేమిటో ఎవరికీ తెలియనివ్వలేదు. కాలం మారిందంటూ పిల్లల భావాల్ని అర్థం చేసుకుని ఇప్పుడు వాళ్ల బుద్ధులకి తగ్గట్టు మారావు. నీలో ఉన్న ఆ శాంతం, ఆ నిస్వార్థత, ఆ శక్తి నాకు లేవు, నాకు లేవలివేణి అనుకున్నాడు మనసులోనే. ఇంతలోనే వచ్చిన కొడుకు కోడలు లోపలికొస్తూ, వచ్చే వారమే మా ప్రయాణం అంటూ ఆనందంగా చెప్పుకుపోవడం విన్న తను ఏ భావం వ్యక్తం చేయలేకపోవడం అలివేణి వెంటనే, చాలా సంతోషం బాబు, హాయిగా వెళ్ళి అక్కడ సుఖంగా ఉండండి అంటూ మనసారా దీవించడం మరింత ఆశ్చర్యాన్నే కలిగించింది అయోధ్య రామయ్యకి. అందుకే ఆమెని తల్లి అంటారు అనుకున్నాడు. మర్నాడు ఆటో తెచ్చి తల్లిదండ్రుల సామాన్లు పెట్టి వాళ్ళిద్దరిని ఎక్కించి తీసుకెళ్తున్నప్పుడు మాత్రం 70 ఏళ్ల అయోధ్య రామయ్య మోగగా రోధిస్తూ ఉంటే, అలివేణి మాత్రం మనవణ్ణి ముద్దులాడుతూ కొంగుతో కళ్ళొత్తుకుంది. ప్రతాప్ తల్లిదండ్రులను దింపి అక్కడ అధికారులతో మాట్లాడి తిరుగుముఖం పట్టినప్పుడు తల్లి తండ్రి మనసులు వెలివెల్లాడిపోయాయి. ప్రతాప్ రాసే ఉత్తరాలు 1కి 10 సార్లు చదువుకొని ఆ వృద్ధ దంపతులు ఆనందపడేవారు. 6 ఏళ్ళు గిర్రున తిరిగిపోయాయి. ప్రతాప్ కుటుంబంతో త్వరలోనే వస్తున్నట్లు రాసిన ఉత్తరం అందుకున్న ఆ దంపతుల ఆనందం వర్ణనాతీతం. ప్రతాప్ వచ్చిన 2 రోజులకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాడు. అక్కడ తల్లి తండ్రి లేరు. అక్కడందరినీ వాకబు చేశాడు. ఎవరూ వాళ్ల గురించి చెప్పలేకపోయారు. ప్రతాప్కి మతి పోయినట్టయింది. తను వాళ్ళని చేర్పించింది ఇక్కడే కదా అనుకున్నాడు. ఏదో ఆలోచన రాగా బ్యాంకుకెళ్ళి తండ్రి అకౌంట్లో డబ్బు చూశాడు. మొదట ఓ నెల మాత్రం కొంత డబ్బు తీసినట్లుంది. తర్వాత తను, అన్నయ్య పంపిన డబ్బులో 1 రూపాయి కూడా తీయలేదు. ఏమైపోయారిద్దరూ? అప్పుడప్పుడు రాసే ఉత్తరాలు వాళ్లకందాయా? వాళ్ల దగ్గర నుంచి జవాబు రాలేదని ఎప్పుడూ ఆలోచించలేదే? ఏమయ్యారు? ఎక్కడున్నారు? బ్రతికున్నారా అన్న ఆలోచన రాగానే మనసు కదిలి ఏదో బాధ తన్నుకొచ్చి మనసుని వికలం చేయసాగింది. ఒక్కసారి గతాన్ని తలుచుకొని బాధపడసాగాడు. అమ్మా నాన్న ఇంట్లో పెద్ద కొడుకు కోడలిగా ఇల్లంతటినీ చక్కదిద్దడంతో పాటు తను వాళ్ళని ఓల్డేజ్ హోంలో దింపే వరకు తమకి చేసిన చాకిరీ గుర్తొచ్చింది. విదేశాల్లో పనివాళ్లుండక ఇంట్లో చాకిరీ చేయలేక
భార్య చేసే గొడవ గుర్తొచ్చి, మా అమ్మ చేస్తే కూర్చుని తినడమా అని అనుకున్నా. గట్టిగా భార్య దగ్గర అనే ధైర్యం ఉండేది కాదు. ఫారెన్ వెళ్ళాక తల్లిదండ్రుల మీద అభిమానం కన్నా వాళ్ళు చేసిన చాకిరీ మధ్య తామెంత నిశ్చింతగా నిర్పూచిగా కాలం గడిపామన్నది తరచూ గుర్తొచ్చేది. కానీ అక్కడ వచ్చే డబ్బుకి ఆనందపడుతూ ఆ జ్ఞాపకాన్ని మర్చిపోతూ ఉండేవారు. ఇంత దూరం వాళ్ల కోసం వస్తే ఆ తల్లి తండ్రి ఈ హోంలో లేకపోవడమేమిటి? వాళ్ల గురించి తెలియకపోవడంతో ఏదో ఆదుర్దా లాంటిది కలిగింది. ఇక లాభం లేదని ఆ హోం నడుపుతున్న యజమాని ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. ఆ యజమాని పేరు కిరణ్. అతనితో తన వివరాలు చెప్పి, తన తల్లిదండ్రుల వివరాలు చెప్పి, వాళ్ళని ఆ హోంలో చేర్పించిన తారీఖు వివరాలు చెప్పగానే అవతల నుంచి కిరణ్, మిస్టర్ ప్రతాప్, మీరోసారి మా ఇంటికి వస్తే మీతో వివరంగా మాట్లాడతాను అని ఫోన్ పెట్టేయడంతో ప్రతాప్కి గాబరా కలగసాగింది. ట్యాక్సీ బుక్ చేయించుకొని అతనిచ్చిన వివరాలు పట్టుకొని తిన్నగా అతనింటికి వెళ్ళాడు. హాల్లో కూర్చోబెట్టిన బండ్రోత్తుతో పంపిన కార్డు చూసి బయటకొచ్చిన కిరణ్ని పరిచయం చేసుకుని తల్లిదండ్రుల వివరాల గురించి చెప్పగానే కిరణ్ అతన్ని వెటకారంగా చూస్తూ, మిస్టర్ ప్రతాప్, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీకు తెలియనివేం కాదు, తల్లి తండ్రి అంటే ప్రత్యక్ష దైవాలు. అందులో తల్లి మరీను. తండ్రి లేకపోయినా తల్లి తాను గంజి తాగి పిల్లలకి మెతుకులు పెట్టి పెంచుతుంది. 10 మంది పిల్లల్ని ఒకేసారి కష్టపడి పెంచగలిగే ఆ తల్లిదండ్రుల్ని చివరి దశలో ఒక్క బిడ్డ పెంచలేడు. మీ స్వార్థాలకి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ల మనోవేదన గురించి ఒక్కసారన్నా ఆలోచించారా? 70 ఏళ్లు దాటిన వారికి కావలసింది మీరు పంపే డబ్బు కాదు, తోటి మనిషి ఆప్యాయత, అనురాగం. మీరు డబ్బు పంపి మీ బాధ్యత చాలా చక్కగా తీర్చుకున్నామనుకుంటున్నారు. మీ వయసు వారికి రాదు, వాళ్ల వయసు మీకొస్తుంది. అప్పుడు మీ పరిస్థితి ఇలాగే ఉంటే, ఒక్కటి గుర్తుంచుకోండి, ఓల్డ్ ఏజ్ హోమ్లు దిక్కులేని వారికి. దిక్కులేని వారు మనకెవ్వరూ లేరన్న ఒక నిర్ణయంతో ఈ హోమ్లలో బ్రతుకుతారు. పిల్లలుండి చూడని వాళ్ళు అలా సర్దుకోలేరు అంటూ గట్టిగా చెప్తున్న కిరణ్ వైపు చూస్తూ, సార్, ముందు మా అమ్మా నాన్న ఎక్కడున్నారు, ఎలాగున్నారో చెప్పండి సార్ అంటూ చేతులు జోడించి అర్థిస్తున్న ప్రతాప్ని చూస్తూ, మీకు మరో విషయం చెప్తా వినండి. నేను చిన్నప్పుడు వారాల అబ్బాయిని, దిక్కు ముక్కు లేని అనాథని. మీ అమ్మగారు నాకు వారానికి 2 రోజులు మీతో సమానంగా భోజనం పెట్టడమే కాదు, మీ బట్టలు, మీ పాత పుస్తకాలు ఇచ్చేవారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజుల్లో మీ కుటుంబంలో మీ అమ్మగారు నిర్వహించే పాత్ర చూశాను. ఆమె దయవల్లే నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఉద్యోగం చేసుకుంటూనే నేను పీజీ చేశాను. ఉద్యోగంలో చేరి ఈ హోం ప్రారంభించాను. నేను పెరిగిన వాతావరణమే నా చేత ఈ హోం నడిపే స్థితికి తీసుకొచ్చింది. చిన్నగా ప్రారంభించిన నా హోంని చూసి ప్రభుత్వ సహకారం, కొందరు పెద్దల సహకారం లభించడంతో నా హోం బాగా నడుస్తోంది. మీరు మీ తల్లిదండ్రుల్ని చేర్పించాక వారి వివరాలు చూసి వారిని గుర్తుపట్టాను. ఇలాంటి తల్లిన ఇందులో చేర్పించారని బాధ కలిగింది. ఆ తల్లి నాకు ఆ రోజు తిండి బట్ట పెట్టకపోయి ఉంటే నేనింతటి వాణ్ణి కాకపోదును. మీ అమ్మగారికి నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. వారు చేసింది గుర్తొచ్చి వారి దగ్గరికి వెళ్ళాను. వారు నన్ను గుర్తుపట్టలేదు. వారికి నా వివరాలు చెప్పి వారిని నా ఇంటికి తీసుకొచ్చాను. ఆనాటి నుంచి నా దగ్గరే ఉంచుకున్నాను. మీరు పంపే డబ్బు వారిని నేనే తీసుకొనివ్వలేదు. మీరు రాసే ఉత్తరాలు వారు చదువుకొని పడే ఆనందం వర్ణనాతీతం. వాళ్ళు రాసిన ఉత్తరాలు కావాలనే నేను పోస్ట్ చేయలేదు. డబ్బుతో బాధ్యతలు వదులుచుకునే మీలాంటి కొడుకులకి ఉత్తరాలు ఎందుకు రాయాలిట? నేను దేశంలో ఇలాంటి అనాథలందరినీ ఉద్ధరించలేను. కానీ నన్ను తల్లిలా ఆదుకున్న ఒక్కరినైనా ఆదుకొని వారి రుణం తీర్చుకోవాలనుకున్నాను. ప్రతి కొడుకు ఒక్కసారి తల్లిదండ్రుల రుణం గురించి ఆలోచించుకుంటే దేశంలో అంతా ఉండి దిక్కులేని వారు ఉండేవారు కాదు. వెళ్ళండి, ఆ వెనక గదిలో ఉన్న ఆ వృద్ధుల్ని చూడండి అన్న మాటలు విని ఆతరంగా వెళ్ళిన ప్రతాప్ వారిని చూసి ఆనందం పట్టలేక కౌగిలించుకున్నాడు. ఏసీ గది, ఓ పక్క పూజా మందిరం, చక్కటి పడకలు, 2 సోఫాలతో ఎంతో చక్కగా ఉందా గది. వంటవాడిచ్చిన కాఫీలు తాగుతున్న ఆ దంపతులు ప్రతాప్ని చూసి, నాన్నా, ఎప్పుడొచ్చావురా, చంటాడేడి, కోడలేది, ఎలాగున్నారా,
హాయిగా ఉన్నారా, ఆ ఊళ్ళో అన్నీ దొరుకుతాయా అని అడుగుతున్న ఆ తల్లి ఒళ్ళో అశ్రు నయనాలతో వాలిపోయిన కొడుకుని చూస్తూ, కిరణ్ చూశారా ప్రతాప్, వాళ్ళనే తల్లి తండ్రి అంటారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని నిందించకుండా మీ క్షేమాన్నే వాకబు చేస్తున్నారు, వీళ్లనే ప్రత్యక్ష దైవాలంటారు అన్న మాటలకి తలెత్తుకోలేక, అమ్మా త్వరలో మన దేశానికి వచ్చేసి మళ్లీ మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్లిపోతానమ్మా అంటున్న ప్రతాప్ని చూసి, అలాగే బాబు అని ఆనందపడుతున్న ఆ దంపతుల్ని చూసి కిరణ్ మనసు పొంగిపోయింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథని గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథని మనకు అందించిన కందుకూరి వెంకట మహాలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు. మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి.